అక్కడుండి ఇక్కడ బాడీ ఉంది. ఇక్కడ నుండి వాళ్ళిద్దరు తీసుకొచ్చారు. చెప్పులు చెప్పులు పైన బ్లడ్ కూడా పైన మాస్క్ అక్కడ ఉంది. మొత్తం నిన్న సార్ వచ్చి రిపేర్ చేశారు. మొత్తం వాళ్ళు పైన తడిచిపోయింది. పైన తడిచిపోయింది. ఆడ నుంచి ఆటోలు వేస్తుంటే అప్పుడు డౌట్ వచ్చింది. ఇది ఖచ్చితంగా ఎవరు చంపిన కేసే. ఇది అమ్మాయి ఇక్కడ దిగిన పరిస్థితి కాదనేసి ఇక మేము అందరూ అనుకొని తీసుకొచ్చి మళ్ళీ ఆటోలు వేసుకొచ్చి పెట్రోల్ దగ్గర ఆపి కేసు పెట్టింది. కేసు పెట్టిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటని ఆ పిల్లగాడు అడిగినాం. అయితే నాకేం తెలియదు అన్నాడు. తర్వాత వచ్చేసి ఇక కేసు పెడితే ఇక తర్వాత ఆ పిల్లగాడిని ఏం పేరిచ్చారు అడిగిరు. అడిగినప్పుడు ఏమైనా చెప్పినట్టుంది. ఇక అట్లా వచ్చినాం సరస్వం ఏమైనా ఉందనుక ఇట్లా 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 వస్తే ఇక ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అట్లా పోయిన పైకి ఇక అసలు ఏం జరిగిందంటే తర్వాత తెలిసింది ఇక ఎట్లా జరిగిందని. అబ్బాయి మీకు బాడీ హ్యాండ్ ఓవర్ చేసినాక అబ్బాయి మీతో ఉన్నాడా? అస్కండ్ అయిందా? అక్కడ జైన్ చేసినాక అబ్బాయి మాత్రమే ఉన్నాడు. సీను అనే వ్యక్తి వాడు కూడా ఉన్నాడు. రాజేష్ కూడా ఉన్నాడు. రాజేష్ ఉన్నాడు. తర్వాత తెలుసు రాజేష్ జైన్ తిరిగి చచ్చిపోయింది అనుకున్న వాళ్ళు ఇక మాయమైంది మనిషి. సీను మాత్రం మన మనతో సీను మనతోనే ఉన్నాడు. పెడితే తింటారు తాగుతారు మళ్ళీ బయటకు వస్తారు. ఎక్కడైతే మళ్ళీ అదే అవుతుంది. ఏదైనా గట్టి చర్య తీసుకోవాలి. మీరు ఇట్లా అటు పంపించిట్టు వస్తే ఏముంటుంది? చచ్చిపోయిన వాళ్ళు కుటుంబాలకు అదే గుండెకోత ఉంది. మళ్ళా ఇంకోటి ఇంకోటి అవుతుంది. భయం అనేది లేకుండా పోతుంది. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం డోర్నకల్ నియోజకవర్గంలోని సీతారాం తండా సీతారాం తండా ధర్మారం. మరి ఇక్కడ గ్రామ పంచాయతీ పరిధిలో 29వ తారీఖు నాడు బోడ ఉషను మూడు ఉషను మరి అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిరు అనేది స్పష్టమవుతోంది. దీంట్లో ఎలాంటి దాపరికం లేదు. ఆమె బాడీలో నుంచి వచ్చినటువంటి బ్లడ్ ఏదైతే ఉందో దాన్నే ఇవాళ అందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఆమె కింద పడి చనిపోయింది అనడానికి కానీ లేదా మూర్చొచ్చి చనిపోయింది అనడానికి కానీ ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ఆమె గతంలో ఎప్పుడు కూడా మూర్చ లేదు అంటున్నారు. కాబట్టి ఆమె ఇష్టంతోటే పోయింది అని కొంతమంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇష్టంతోటే పోయింది అంటారు, షాక్ గురైంది అంటారు, లేదా మూర్చ వచ్చింది అంటారు. ఈ యొక్క స్టేట్మెంట్స్ మధ్య కాంట్రడిక్టరీ ఉంది. కాబట్టి ఎస్పీ గారు వాస్తవాలను వాస్తవంగా ఎవరి ఆదేశాలకు మీరు బెండు కాకుండా ఒక ఆడ కూతురుకు న్యాయం జరగాలి. ఆడ కూతుర్ని కన్న కుటుంబానికి న్యాయం జరగాలి. ఈ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం మరెవరికి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ గారు కఠినంగా మరి శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. నాకు బాధ అనిపించింది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ 5-6 నెలల క్రితం కానీ గతంలో కూడా ఒక అమ్మాయిని పెట్రోల్ పోసి తగిలేసినటువంటి పరిస్థితి మరి ఒక 3 నెలల క్రితం కూడా జరిగింది. ఇంకొకటి ఇక్కడ కే సముద్రం దగ్గర దాదాపుగా చాలా జరుగుతున్నాయి. పోలీసు అధికారులు కూడా అంటే స్పీడ్గా స్పందించాలి. ఓన్లీ అరెస్టులతోటే కాదు, ఒక్కటైనా గడగడలాడిచ్చేటువంటి ఒక యాక్షన్ చేయండి మీరు. ఒక్క కేసుకైనా ఈ జిల్లాలో ఒకప్పుడు వరంగల్లో ఎట్లయితే జరిగిందో ఈ ప్రాంతంలో కూడా కొన్ని ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కేసులు. ఈ గంజాయి రవాణా కూడా కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇందాక మా సోదరుడు రామచంద్ర నాయక్ గారు చెప్పినట్టుగా మత్తు పాపం చాలామంది యువతకు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, ఇంట్లో కూర్చొని తల్లిదండ్రులకు భారం అయిపోతున్నారు. ఈ క్రమంలో రకరకాల వ్యసనాలకు లోనవుతున్నారు. ఇవాళ ఈ రాష్ట్రం ఆదర్శం ఆదర్శం అంటారు. ఎక్కడ ఆదర్శం? తాగుడు పెంచడంలో ఆదర్శం. ఏ రాష్ట్రంలో కూడా లాక్డౌన్ ఉంటే తాగుడు ఇంత ఓపెన్ చేయలే, కానీ తాగించడంలో ఆదర్శంగా ఉన్నారు. అత్యాచారాలలో కూడా 1, 2, 3 రేట్లో ఉంది మన దగ్గర. కాబట్టి మూడు ఉష ఆమె మైనర్ బాలిక, మైనర్ కాబట్టి పోక్సో చట్టం కింద, అదేవిధంగా మర్డర్ కేసు కింద. దీంట్లో కూడా మరి ఇంకా కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు అనుమానం ఉన్నది. వెంటనే ఈ యొక్క ఏదైతే అత్యాచారం చేసి హత్య చేసినటువంటి నిందితుడున్నాడో
రాజశేఖర్, రాజేష్, అదేవిధంగా సీను, వాళ్ళ యొక్క కాల్ డాటా, ఫోన్ కాల్ డాటా మొత్తం కూడా తీసి ఖచ్చితంగా ఓపెన్గా బయట పెట్టాల్సిందే. దాయొద్దు, దయచేసి ఎస్పీ గారు మీరు ఆ కాల్ డాటా మొత్తం తీయండి, అలా ఏముందో బయట పెట్టండి. అదేవిధంగా పోక్సో చట్టం కింద అమ్మాయికి, అమ్మాయి కుటుంబానికి, ఎందుకంటే చనిపోయింది కాబట్టి, దాంట్లో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆర్థిక సపోర్టు ఏదైతే డబ్బులునే దాదాపు 7-8 లక్షల వరకు ఒక చట్టం ప్రకారం అమ్మాయికి రావాల్సినటువంటి ఆర్థిక సపోర్టునివ్వండి, ఆ కుటుంబంలో కూడా ఉద్యోగం కల్పించి వాళ్లకు భరోసానివ్వండి, వెంటనే నిందితుని శిక్షించండి. ఎవరైనా కూడా దయచేసి ఆడవాళ్ళ అత్యాచారాల కాడ, అమ్మాయిలను అత్యాచారం చేసి చంపిన కాడ రాజకీయాలు అధికారం అడ్డం పెట్టి దోషులను కాపాడే ప్రయత్నం ఎక్కడా చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఈ సమాజంలో, ఈ సమాజం ఉందంటే ఆడవాళ్ళు, కనేది తల్లి, ఈ సృష్టికి మూలం తల్లి, ఈ తల్లి మీద జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గాలకు ఎక్కడో కాడ అంతం పలకాలి. అందుకని మేము దిశ అప్పుడు కూడా నేను ఒకటే డిమాండ్ చేసిన, సరే సజ్జనార్ గారు వారు స్పందించారు, కొంత తగ్గుముఖం పట్టింది, మళ్ళీ పెరిగిపోతూ ఉంది. కాబట్టి తరగతి గదులలో ఆడవాళ్ళను గౌరవించే విద్యను బోధించండి, శిక్షను ఖరారు చేయండి, ఇమీడియట్గా స్పందించండి. ఎందుకంటే వెంటనే జ్యుడిషియల్ ఇంక్వైరీ చేసి స్పీడ్గా మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా శిక్షించాలి. ఈడ నేరం చేస్తే పోయి జైల్లో పెడితే మంచిగా తింటారు, తిరుగుతారు, మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకొక నేరం, ఏం కాదు నేను జైలుకు పోయినా 4 రోజులకు మళ్ళీ వస్తానే వస్తా ఉంది. ఇది కాదు, ఖచ్చితంగా ఒక అంటే తక్షణ శిక్షలు ఉండాలి, మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి ఆలోచనలు రాకుండా ఉండాలి, అదేవిధంగా మోసాలు చేయకుండా ఉండాలి. ఇవన్నింటికి కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా లేదా ఇంకేదైనా యాక్షన్ తీసుకున్నా పర్వాలేదు, వెంటనే ఇట్లాంటి ఘటనలకు పులి స్టాప్ పెట్టాలని కూడా మేము కోరుతా ఉన్నాం. అమ్మాయి కుటుంబాన్ని ఆదుకోవాలి, ఉద్యోగం ఇవ్వాలి, పోక్సో చట్టం కింద రావాల్సినటువంటి అన్ని ఏదైతే వాళ్లకు ఆర్థిక సపోర్ట్ ఉందో ఎక్స్పీరియన్స్ అంటే మేము చంపిపోయిన తర్వాత ఇది అనడానికి కూడా మాకు నోరొస్తలేదు, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. మంత్రి గారు కూడా వెంటనే స్పందించాలి, ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వండి. వాళ్ళు ఎందుకంటే పాపం కుటుంబం, ఒక అమ్మాయి చనిపోయిందంటే పక్కనే తాత చచ్చిపోయింది హార్ట్ అటాక్ అంటే భయపడి, అయ్యో ఎవరు చనిపోయారు అనేటువంటి, ఇద్దరు ఈ 3 ఇళ్లలో 2 చనిపోయారు ఇప్పుడు ఈ 2 రోజులలో, చాలా బాధతోట ఉన్నారు కాబట్టి అందరూ స్పందించాలి. ఈరోజు నాకు చెప్పగానే మా సోదరుడు రామచంద్ర నాయక్ గారు, మరి స్వామి గారు, ఇంకా సోదరులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. మీరందరూ కూడా యాక్టివ్గా ఉంటా ఉన్నారు, ఇట్లాంటి ఘటనలు ఎప్పటికప్పుడు బయటికి తీసి ఎవరన్నా మభ్యపెట్టి కప్పిపుచ్చుదామనే ప్రయత్నం చేసినా మీరు తీస్తూ ఉన్నారు, తీస్తున్నందుకు అభినందనలు. కానీ ఇందులో గ్యాంగ్ ఉన్నది అనేది డౌట్ ఉంది మాకు, అంటే కుటుంబానికి అనుమానం ఉంది. ఆ గ్యాంగ్ను కూడా బయటికి తీసుకురావాలి, వీళ్ళని కాపాడే ప్రయత్నం చేసిన వాళ్ళని కూడా ఖచ్చితంగా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. పోలీస్ అధికారులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అమ్మాయిల పట్ల ఇట్లాంటివి జరిగితే ఏ నీచులైనా కూడా ఇట్లా అట్లాంటి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తే దయచేసి ప్రతి ఒక్కరికి కూడా ఆడవాళ్ళు లేని ఇల్లు ఉండదు. అమ్మ రూపంలో, చెల్లె రూపంలో, తల్లి రూపంలో, భార్య రూపంలో ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇవాళ ఒక ఇంటి బిడ్డకు జరిగిందంటే నాకేం కాదులే, నేను వాడిని కాపాడుతంటే రేపు నీ బిడ్డకు జరగవచ్చు, నీ అక్కకు జరగవచ్చు, నీ చెల్లెకు జరగవచ్చు. కాబట్టి అందరం కూడా ఇలాంటి దుర్మార్గాలను అడ్డుకోవాలి, ఎదిరించాలి. ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు, మీరు కేవలము ఆడవాళ్ళని గౌరవిస్తున్నాం అనే మాట కాదు, ఇట్లాంటి కేసులలో వెంటనే స్పందించి కఠినంగా శిక్షించి మరొకరు కూడా ఇలాంటివి చేయకుండా కఠినంగా ఉండాలని ప్రభుత్వానికి మేము కోరుతా ఉన్నాం.